ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సీజన్కు ముందు నిర్వహించే మెగావేలంపై బీసీసీఐ ఫోకస్ పెట్టింది ఈ ఏడాది డిసెంబర్లో మెగావేలం జరగనుంది ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించిన బీసీసీఐ రిటెన్షన్ పాలసీ రూపొందించడంపై దృష్టి సారించింది ఇప్పటికే ఫ్రాంచైజీలతో సమావేశమై వారి సూచనలు సలహాలు తీసుకుంది అయితే రిటెన్షన్ పాలసీని ప్రకటించేందుకు బీసీసీఐ సమయం తీసుకుంటోంది బీసీసీఐ వర్గాల సమాచారం మేరకు ప్రతి జట్టుకు నలుగురు ఆటగాళ్ల రీటెన్షన్తో పాటు రెండు రైట్ టు మ్యాచ్ కార్డ్స్ ఇవ్వాలని బోర్డు నిర్ణయించినట్టు తెలుస్తోంది ఇందులో అనామక ఆటగాళ్లను కూడా తీసుకోవాల్సి ఉంటుంది మొత్తంగా ప్రస్తుత జట్టులో ఉన్న ఆరుగురు ఆటగాళ్లను ప్రతి జట్టు అంటిపెట్టుకోవచ్చు నలుగురిని నేరుగా రిటైన్ చేసుకుంటే మరో ఇద్దరిని వేలంలో ఆర్టీఎం కింద తిరిగి కొనుగోలు చేయవచ్చు ఈ నిర్ణయం ప్రస్తుతం జట్ల ప్రధాన ఆటగాళ్లను కొనసాగించేందుకు ఉపయోగపడనుంది మెజారిటీ ఫ్రాంచైజీల డిమాండ్కు బీసీసీఐ కట్టుబడినట్టు తెలుస్తోంది అయితే ముగ్గురు ఆటగాళ్ల రీటెన్షన్ గురించి కూడా చర్చ జరిగినట్టు సమాచారం కానీ నలుగురు ఆటగాళ్లను రిటెన్ చేసుకునే ఆప్షన్కే మెజారిటీ ఫ్రాంచైజీలు మొగ్గు చూపినట్టు తెలుస్తోంది అలా కాకుంటే ముగ్గురు ఆటగాళ్ల రీటెన్షన్తో పాటు మూడు ఆర్టీఎం కార్డ్స్ ఇవ్వాలనే డిమాండ్ వ్యక్తమైనట్టు సమాచారం ఈ క్రమంలోనే బీసీసీఐ నలుగురు ఆటగాళ్ల రీటెన్షన్తో పాటు రెండు ఆర్టీఎం కార్డ్స్ ఇచ్చేందుకు మొగ్గు చూపినట్టు ఓ అధికారి మీడియాకు తెలిపారు రిటెన్షన్ ప్రక్రియలో ఆయా జట్లు తమ మార్క్యూ ఆటగాళ్లతో పాటు ఎమర్జింగ్ స్టార్స్ అనామక ప్లేయర్లను కూడా భాగం చేయాల్సి ఉంటోంది అతి త్వరలోనే బీసీసీఐ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రిటెన్షన్ పాలసీ గురించి అధికారిక ప్రకటన చేయనుంది వచ్చే నెల తొలి రెండు వారాల్లోపు రిటెన్షన్ పాలసీపై అధికారిక ప్రకటన రావచ్చు